సంబ్రదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయ సర్వజ్ఞోపచాందే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోలో గౌరీ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి గౌరీ అనే పేరు కష్టాలకు, కన్నీళ్లకు, దుఃఖానికి, స్ట్రెస్కు కేర్ ఆఫ్ అడ్రస్సే గౌరీ. ఎందుకంటే ఇటు చాలా నిర్మలమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు గౌరీ అనేవారు. లాస్ట్కు ఐ అనే అక్షరము వీళ్ళ పేరు చివరన ఉండడం ద్వారా మనకు చాలా చాలా ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు పెద్దదిగా దారితీసి ఇబ్బందులను ఎదుర్కొనే విధంగా చేస్తుంది. మరి ఇంతకీ వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఆర్థికంగా చాలా చాలా వెనకబడిపోవడం, వీరు సంపాదించిన డబ్బంతా కూడా ఒక కాడ కూడబెడితే ఆ కూడబెట్టిన సంపాదన మొత్తం ఇతరులతో ఖర్చు అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే గౌరీ అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్నా కూడా ఇతరులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళు సంఘంలో కూడా మంచి గొప్ప పేరును తెచ్చుకుంటారు. కానీ ఆ పేరు అనేది కూడా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకురానివ్వదు. అన్ని కష్టాలతో నష్టాలతో కూడిన జీవితాన్ని ఇచ్చేదే ఈ యొక్క గౌరీ అనే పేరు. మరి వీళ్ళకి ఎందుకు ఇంత కష్టాలు? వీళ్ళు మంచి సన్మార్గంలో నడిచినా కూడా ఇతరుల నుండి ఎందుకు వీళ్ళకి కష్టాలంటే, పేరులో 19 మరియు 34 నంబర్ కాంబినేషను, ఈ దురదృష్టమైన కాంబినేషన్ ఉండడం వల్లనే వీళ్ళకు ముందును ఈ వెనకపోయేలాగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత చక్కటి పనులు చేసినా, ఎంత అది చేసినా కూడా మొత్తం టోటల్గా రివర్స్ అయిపోతుంది. వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి పడిపోవడం, మనశ్శాంతి ఉండదు, మనస్సు ఎప్పుడు ఆదుర్దాగా ఉంటుంది, తీవ్రమైన ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు వీళ్ళకి చెప్పిన మాట వినరు. ఆ పిల్లలు కూడా వీళ్ళని ఎక్కువగా సతాయించడం కూడా, ఎక్కువగా ఇబ్బంది పెట్టడం కూడా ఈ యొక్క గౌరీ అనే పేరులోనే ఉంది. మరి ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి మకర రాశి మరియు కుంభరాశి వారు, ధనిష్ట నక్షత్రంలో 1-2 పాదాలు మకర రాశి కింద వస్తాయి, 3-4 పాదాలు కుంభరాశి కింద వస్తాయి. మకర రాశి భూతత్వపు రాశి, కుంభరాశి వాయుతత్వపు రాశి. గా గి గు గే అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాలి. దీనిలో 4 కూడా శాంతి లేని పాదాలు ధనిష్ట నక్షత్రం. మరి అలాంటి పేరు మీ జీవితంలో ఇన్ని కష్టాలు తీసుకొస్తుందా అంటే తప్పకుండా తీసుకొస్తారు. మరి ఈ కష్టాల నుండి బయటపడే మార్గం లేదంటే 100% ఉంది. ఎప్పుడైతే మీ యొక్క వివాహపు తేదీ యొక్క డెస్టినీ కనుక తెలిసినట్టయితే మీ కష్టాలకు ఇంకా చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ పేరులో బలాన్ని సరి చేసుకోండి. మీరు చక్కగా లైఫ్ అనేది కూడా మంచి స్థాయిలో ముందుకు నడుస్తారని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవతు.